Thank you so much for loving and supporting Dagla Edwinalo Cantillo. For me, I am just very, very lucky to be part of this kind of a beautiful story, beautiful script, beautiful ensemble cast. And thank you, Srinivas sir, for giving me this opportunity to play Meghna. And all of you have to watch the film, so I will not reveal my character much. And thank you, Vasu sir, for always being so positive, so encouraging, and being the backbone for everybody's, you know, smiling face every day. You're the reason. And thank you, Anji Garu, for making us look so good, and for the beautiful cinematography, because I think a film like this requires very engaging cinematography. So you have done a fabulous job. And thank you, Raghu sir, for making me sing for the very first time. So you made my dream come true, kind of. And for all the amazing music, for my amazing song Aka Sane, for the lovely song Namo Namo, which I absolutely love. Dhanyavadalu. Ee cinema ni success chesina prekshakulandariki ninnati unche theaters anni full aitunnani message vachindi. Almost all ivalla Sunday all theaters advance booking anni message డిస్ట్రిబ్యూటర్ ద్వారా వచ్చినందుకు చాలా సంతోషం అనిపించిందండి. ఈ సక్సెస్ మీట్కి వచ్చిన ఆర్టిస్టులందరికీ, టెక్నీషియన్లందరికీ, నాకు ఒక మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్ అనే శ్రీనివాస్ రెడ్డి గారికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నా ఫస్ట్ సినిమా అయినా ఒక మంచి సినిమా తీశానన్న ఫీల్ నాకుంది. దానికి ప్రేక్షకుల మెప్పు పొందినందుకు చాలా ఆనందంగా ఉందండి. నిన్నటి నుంచి ఒక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర కూడా ఫోన్ చేసి, ఏమైనా ఇది ఫస్ట్ సినిమా అన్న ఇదన్న అడిగాడు. అవును సార్ అన్న. ఏంటో ఎంత బాగా తీసావు నువ్వు, బ్రహ్మాండంగా తీసావు, వెరీ గుడ్, నువ్వు ఇట్లా సినిమాలు తీస్తూనే ఉండు, చాలా బాగుంది. మా ఐమాక్స్లో చూశాను ఇప్పుడే, సత్యదేవ్ కానీ ఈశారబ్బా గారు కానీ చాలా బ్రహ్మాండంగా చేశారు. శ్రీనివాస్ రెడ్డి కూడా ఇంత గ్రిప్పింగ్గా తీస్తాడని అనుకోలేదు నేను. నాతో ఒక పాట కూడా మీరు లాంచ్ చేశారు, అందుకని నేను వాంటెళ్ళి అప్రిషియేట్ చేద్దామని కాల్ చేశాను అన్నారు. ఇంకోటి చెప్పొచ్చో చెప్పొచ్చో తెలియదు, ఈవెన్ సీఎం ఆఫీస్ నుంచి కూడా సినిమా బాగుంది, మేము చూస్తాము, మాకు క్యూబ్ ద్వారా అప్రూవల్ అని అప్రూవల్ ఏమని ఒక మెయిల్ వచ్చిందండి. అట్లా టీవీ ఛానల్కి సంబంధించిన ఇద్దరు ముగ్గురు అధిపతులు కూడా క్యూబ్ కనెక్షన్ కావాలి, ఓ మంచి సినిమా వచ్చిందని మాకు తెలిసిందని మా లైన్ ప్రొడ్యూసర్ కుమార్ గారికి అడగటం, కొన్ని మెయిల్స్ రావటం, ఇంకా దానికి ఆనందానికి అవతల లేకుండా అయిపోయింది నాకు. ఎందుకంటే నేను ఎవరో తెలియదు, శ్రీనివాస్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేశారంటే అది వేరు, కానీ సినిమా చూస్తాము అని ప్రొడ్యూసర్ మెయిల్ అడిగి నా నంబర్ తీసుకొని కాల్ చేయటం అనేది నేను చాలా గొప్పగా భావిస్తున్నాను. దీని తర్వాత కూడా సినిమాలు తీయాలన్న ఉద్దేశంతో స్ట్రాంగ్గా ఉండాలని, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీగా సినిమా తీయాలి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా అది వేరు, సినిమాలో తీయాలనే ఉద్దేశంతో నా బ్యానర్ కూడా ఒక స్టాండర్డ్స్ ఉండాలనే ఉద్దేశంతో నేను మంచి ఆర్టిస్ట్ని, టెక్నీషియన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇంకా నేను అనుకున్న దానికంటే శ్రీనివాస్ రెడ్డి అన్నయ్య బ్రహ్మాండంగా సినిమా తీశారు, దానికి నేను అన్నయ్యకి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ సినిమాకి ఎడిటింగ్ ఇచ్చిన తమిళరాజు గారు కానీ, రఘు కుంచే, అంజుభయ్య, ఇంకా ఆర్టిస్టులందరికీ నా వందనాలు. ఎందుకంటే పేరు పెట్టి ఒక్కొక్కరు చెప్పలేను. ఈశా గారు, సత్యదేవ్ ఇద్దరు తెలుగు వాళ్ళతో పనిచేసినందుకు నాకు చాలా ఆనందం అనిపించింది. చెప్పలేరు. అందరికీ నమస్కారం, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు, మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా క్యారెక్టర్కి ఇంత మంచి అప్లాస్ వచ్చింది అంటే ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి గారు, మా డైరెక్టర్ గారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ లైక్ ఏ టు జెడ్ మూవీలో బాగుంది, అంతా చాలా బాగుంది, బాగా చేశారు అందరూ. అన్నిటికీ మ్యూజిక్కి అండ్ సినిమాటోగ్రఫీకి అంత క్రెడిట్ వచ్చింది అంటే ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ మా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ ప్రొడ్యూసర్ వాసు గారు. వాళ్ళిద్దరు డ్రీమ్ ఇది. సో వీఆర్ జస్ట్ వీ డిడ్ వాట్ వీ హ్యాడ్ టు డూ. అండ్ ఇప్పుడు ఇంత మంచి రెస్పాన్స్, ఇంత మంచి యునో సక్సెస్ అయ్యి రెస్పాన్స్ వచ్చినందుకు ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ దోస్ టూ పీపుల్ అండి.
అండ్ వాసు గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని నేను కోరుకున్నాను అండి. ఇలాగే మంచి ప్రాజెక్ట్స్ మంచి డైరెక్టర్స్తో ఇంకా మీరు ఇంకా ట్రావెల్ అవ్వాలి ఇండస్ట్రీలో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీ చాలా అంటే నా ఫ్రెండ్స్ అన్నారు కొన్ని సీన్స్లో గూస్ బంప్స్ వచ్చాయి ఈషా అంటే, దట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ రఘు కుంచే గారు అండ్ అంజీ గారు. బికాజ్ ఓన్లీ అంటే నాట్ ఓన్లీ ద ఫ్రేమింగ్ అండ్ ఆల్ బట్ ఆర్ఆర్ కూడా మేక్స్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. సో యు బోధ బ్యాక్ బోన్స్ అండి, రియలీ ఇట్ మేడ్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ టు ద పబ్లిక్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సత్య చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు నన్ను అందరు హేట్ చేస్తారు ఈ మూవీ తర్వాత ఎందుకంటే నా క్యారెక్టర్ అలాంటిది అని చెప్పి, బట్ ఎవ్రీ వన్ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ సత్య, యు ఆర్ అమేజింగ్. నెగిటివ్ షేడ్లో చింపేసావు అసలు నువ్వు. సో యు ఆర్ వెరీ వెరీ నైస్. యాజ్ ఐ సెడ్, యు ఆర్ వెరీ గుడ్ యాక్టర్ అండ్ యు హ్యావ్ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అండ్ అదర్ యాక్టర్స్ లైక్ అనురాగ్, అజయ్, సారీ ఐమ్ వెరీ బ్యాడ్ విత్ నేమ్, సో ముస్కాన్, రవివర్మ గారు, గణేష్, ఎవ్రీ వన్ చాలా చాలా బాగా చేశారు. శ్రీరామ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ అందరికీ అంటే సోలోగా ఎవరికి ఎక్కువ పేరు వచ్చిందని, అందరికీ చాలా మంచి పేరు వచ్చింది ఈ మూవీ ద్వారా. అండ్ మూవీని మీ వరకు తీసుకెళ్ళింది ఆ పబ్లిసిటీ మొత్తం అంతా, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు వాసు గారు. అండ్ ఒక టీమ్ కూడా ఉన్నారు మా పబ్లిసిటీ చేసేటప్పుడు, ఎంఎస్ కుమార్ గారు, పురందర్, ఎవ్రీ వన్ వర్క్ సో హార్డ్ అండి టు రీచ్ యూ పీపుల్. అండ్ మీడియా వాళ్ళు కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ వన్. అండ్ ద క్రెడిట్ ఆల్సో గోస్ టు హోల్ కాస్ట్ అండ్ క్రూ అండి, ఎందుకంటే మేము రాత్రి పగలు కష్టపడి చేసాము ఈ సినిమా చాలా ఇష్టంతో. అండ్ మీరు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అ హార్డ్ వర్క్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఏడీస్, ఆల్ ద స్టాఫ్, యూనిట్, ఎవ్రీ వన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూడని వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మళ్ళీ మీ ఫ్యామిలీతో రిలేటివ్స్తో వెళ్ళి తప్పకుండా చూడండి. వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ, డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ. మీరే, నేను ఈ సినిమా మన రాగల 24 గంటల్లో మొన్న శుక్రవారం ఫస్ట్ షో ప్రసాద్ ఐఎంఎక్స్లో నా సోదరులైన మీకే నేను వేయడం జరిగింది. చూసిన ప్రతి వాళ్ళు కూడా బయటకు వచ్చి, అంటే నన్ను ఇంతకుముందు చూసిన ప్రతిసారి కూడా నా ప్రతి సినిమాలకి అప్రిషియేట్ చేశారు, కానీ చూసిన అందరూ కూడా ఆ ముఖంలో ఒక అద్భుతమైన సినిమా తీసావు అని వచ్చి అప్రిషియేట్ చేస్తూ ఉంటే ఈ సినిమా సక్సెస్ నేను ఆ రోజే నేను ఫిక్స్ అయిపోయాను. సో అలా నా ఈ సినిమాకి మొదటి సక్సెస్ ముద్ర వేసింది మీరే. సో రిలీజ్ అయినటువంటి ఆ రోజు కొంచెం ఫస్ట్ డే సీజన్ బ్యాడ్ అనుకోండి, లేదంటే కొంచెం సినిమా జనాల్లోకి వెళ్తాం అనేటటువంటి దానివల్ల అనుకోండి, కొంచెం యావరేజ్గా కొంచెం అక్కడక్కడ అటు ఇటు అనిపించేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. సో నిన్న సాటర్డే మార్నింగ్ షో దగ్గర నుంచి మార్నింగ్ షో మించి మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో వచ్చేసరికి అన్ని చోట్ల కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్తో చూసిన ప్రతి వాళ్ళు కూడా వండర్ఫుల్ ఫిలిం, చాలా ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది అని అంటూ ఉంటే చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు ఈ సక్సెస్ అనేటటువంటిది ముఖ్యంగా మీరు ఈ సినిమాను ప్రమోట్ చేయడం దగ్గర స్టార్ట్ అయింది. జనాలు అంటే ప్రేక్షక దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసిన ప్రతి వాళ్ళు కూడా ఈ సినిమా గురించి చూసిన వాళ్ళు 10 మందికి చెప్తా ఉన్నారు. అలా మౌత్ టాక్తో ఈరోజు ఈ సినిమాకి ఒక పెద్ద సక్సెస్ లేని సినిమాగా అందరి నోట్ల నాంతో ఉన్నది. సో ఇలాంటి ఒక మంచి సక్సెస్ రావడానికి ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళినటువంటి బిఫోర్ రిలీజ్ కానివ్వండి, ఆఫ్టర్ రిలీజ్ కానివ్వండి, స్టిల్ ఈరోజు కూడా నా కోసం మీరు ఎంతో చేస్తున్నారు. సో మీరు చేసేటటువంటి ఈ హెల్ప్ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ సినిమా గురించి చెప్పాలని అంటే ఇందులో హీరో హీరోయిన్స్ వాళ్ళిద్దరి గురించి, సత్య గురించి అండ్ ఇషా గురించి కూడా ప్రతి వాళ్ళు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. అంటే సత్య అతని పర్ఫార్మెన్స్ చూసి చాలామందికి భయపడతా ఉన్నారు, అంటే ఒక శారీజం అనేటటువంటిది ఈ రేంజ్లో ఉంటుందా అన్న రేంజ్లో అతను పర్ఫార్మెన్స్ చేశాడు. బిగినింగ్ నుంచి చెప్తా ఉన్నా ఇతను తెలుగు ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన నటుడు, ఇండస్ట్రీకి ఒక వరం అని. అలాగే ఈ సినిమా ద్వారా అతను ఖచ్చితంగా అవార్డు వచ్చే రేంజ్లో పర్ఫార్మెన్స్ చేశాడు, ఎన్నెన్నో మానాలు పొందుతూ ఉన్నాడు. అలాగే మన ఇషా, ఆమె మన తెలుగు అమ్మాయి. సో ఈ ఒక హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్ ఇది, ఒక మన తెలుగు అమ్మాయిని పెట్టి మేము చేసినటువంటి ఈ సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్నారు. ఈ సినిమాలో ఆ అమ్మాయి అందంతో పాటు ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది. దాన్ని ప్రతి వాళ్ళు కూడా చూసిన ప్రతి వాళ్ళు సత్యాన్ని అంత బాగా గొప్పగా పొగుడుతున్నారు, అలాగే ఈ అమ్మాయిని కూడా అంత గొప్పగా ఆమె పర్ఫార్మెన్స్ గురించి అందం గురించి మాట్లాడుతుంటే నేను నమ్మింది కరెక్టు
అని చెప్పి నేను చాలా సంతోషంగా ఉన్నానండి. నా ప్రొడ్యూసర్ ఈ రోజుల్లో ఒక చిన్న సినిమాని తీసి దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి, రిలీజ్ చేయాలంటే దానికి చాలా సత్తా కావాలండి. సో ఒక పెద్ద సినిమా రేంజ్లో ఈ సినిమాని చేశాం. ఒక క్వాలిటీ సినిమా, ఒక అద్భుతమైన క్వాలిటీ సినిమా చేసి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా 300 స్క్రీన్స్లో ఈ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. పబ్లిసిటీ వైజ్ ఒక పెద్ద సినిమాకి ఎంత పబ్లిసిటీ చేస్తామో ఆ రేంజ్లో పబ్లిసిటీ చేశాం, బిఫోర్ రిలీజ్ కానీ స్టిల్ ఈ రోజుకి కానీ. సో అలా సినిమా ప్యాషన్తో వచ్చినటువంటి ఆయన సినిమా కోసమే సినిమా కోసమే సినిమా కోసమే ఎంతో చేశాడు, చేస్తున్నాడు. సో నిజంగా చెప్పాలంటే ఈ సినిమా ఈ రోజు ఇంత బాగా వచ్చింది, ఈ సినిమా గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు, ఆర్టిస్టులు భలే చేశారు, డైరెక్టర్ భలే చేశాడు, మ్యూజిక్ డైరెక్టర్ భలే చేశాడు, కెమెరామెన్ భలే చేశాడు, ఇలా అందరి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారంటే వీటన్నిటికీ ఒకటే రీజన్, ప్రొడ్యూసర్ యొక్క ప్యాషన్. ఆ ప్యాషనేట్తోనే ఈ సినిమాని మేము చేసాం. ఈ సినిమా మీద మా శ్రీ నవహాస్ క్రియేషన్స్ బ్యానర్ మీద వాసన్న కానూరు శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్గా నా డైరెక్షన్లో మళ్ళీ అతి తొందరలో అంటే నెక్స్ట్ మంత్ ఇంకో సినిమా స్టార్ట్ చేయబోతున్నాం. సో ఆ సినిమాని ఈరోజు గర్వంగా మేము అనౌన్స్ చేస్తున్నాం. ఎందుకంటే నా మీడియా మిత్రులు, నా ప్రేక్షక దేవుళ్ళు మాకు ఇచ్చిన సక్సెస్ స్ఫూర్తితో, ఆ ఉత్సాహంతో మేము ఈరోజు అనౌన్స్ చేస్తున్నామండి. ఆ సినిమా పేరు భార్య దేవోభవ. ఆల్రెడీ టైటిల్ కూడా రిజిస్ట్రేషన్ చేసాం, ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా ఆల్రెడీ అయిపోయింది. ఈ సినిమా అండర్ ప్రొడక్షన్లో మేము అది చేయడం జరిగింది. సో ఆ సినిమాని ఒక ప్రముఖ హీరోతో మేము చేయబోతున్నాం. అది ఎలా ఏంటనేది తొందరలో చెప్తాం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటే తల్లికి తండ్రికి గురువుకి ఎలాంటి ఒక రెస్పెక్ట్తో మనం ఆ పదాలను ఉపయోగిస్తాము. అలాగే భార్య దేవోభవ అంటే ప్రతి భర్త జీవితంలోని భార్య స్థానం ఎంత గొప్పది అనేటటువంటి దాన్ని అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్గా మేము అంటే సినిమా బిగినింగ్ ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా కడుపుబ్బ నవ్వుకుంటుంటారు. సో అంత ఎంటర్టైన్మెంట్తో మేము ఆ స్క్రిప్ట్ చేయడం జరిగిందండి. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమాలో 10 ఉంటారండి. ఒక అందమైన స్క్రిప్ట్ ఇది. అంటే మన గతంలో వెంకటేష్ బాబు గారు చాలా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేశారు. అలా బిగినింగ్ నుంచి ఎండ వరకు కూడా నవ్వుకునేటటువంటి ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమా. అతి తొందరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ సక్సెస్ మీట్ రోజునే సక్సెస్ఫుల్గా ఈ సినిమాని కూడా మేము అనౌన్స్ చేస్తున్నాం.